రియాలిటీ. సో పని చేయట్లేదు, గవర్నమెంట్ ఊరకనే అలా ఖాళీ కూర్చుంటుంది అనే వాళ్ళందరికీ ఇది ఒక చెప్పు దెబ్బ లాంటిదే. పని చేస్తుంది, ఇంకా బాగా చేస్తుంది. అంటే ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా చేయలేని ఒక గొప్ప పని మరి వైఎస్ఆర్సీపీ చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలాసార్లు ఈవెన్ పుష్కరాల ముందు కూడా ఏదో వేసేసారు, అంతే. వేసిన 2-3 నెలలకే మొత్తం నెరలు వచ్చేసి, క్రాకులు వచ్చేసి, ఎక్కడికక్కడ గోతులు పడిపోయినాయి. కంప్లీట్గా అది పాడైంది. మళ్ళీ దాన్ని బాగు చేసుకుంటూ మళ్ళీ ఇంకో లేయర్ వేసి మళ్ళీ ఏదేదో చేశారు, కానీ వర్కౌట్ అవ్వలా. ఎందుకంటే ఈ ట్రైన్ వెళ్ళేటప్పుడు, ఇప్పుడు ఈ ట్రైన్ వెళ్ళేటప్పుడు నేను ఇక్కడే నించున్నాను. ఆ శబ్దానికి ఆల్మోస్ట్ బ్రిడ్జ్ అంతా కూడా షేక్ అవుతుంది అన్నమాట. బ్రిడ్జ్ అంతా కూడా కంప్లీట్గా ఊగుతున్నప్పుడు ఈ జాయింట్స్ దగ్గర నెరలు వచ్చేస్తాయి. మరి పాత ఇంజనీర్లు వాళ్ళు ఎలా డిజైన్ చేశారో మనకు తెలియదు, ఈ మనం చేయలేము, బికాజ్ ఐఎమ్ నాట్ అన్ ఇంజనీర్. బట్ ఇదైతే చాలా బోల్డ్ స్టెప్. సో అది కదిలినా సరే ఈ మెష్ ఏదైతే ఉందో ఇది కొంచెం హోల్డ్ చేస్తుంది, క్రాక్ రాకుండా ఆ జాయింట్ దగ్గర. ఇది 100% అది తారును పగలనివ్వకుండా పట్టుకుంటుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ థాట్, యాక్చువల్లీ వెరీ ఇన్నోవేటివ్ థాట్ అని చెప్పాలి. గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారికి, అలాగే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి మీకు అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో. సో ప్రజలు మీకు ఎప్పుడు ఈ విషయంలో, ఈ బ్రిడ్జ్ విషయంలో ఎవరెవరైతే నిత్యము కొన్ని వేల లక్షల బళ్ళు దీని మీద తిరుగుతూ ఉంటాయి, కార్లు కానీ, బస్సులు కానీ, బైకులు కానీ, వీరంతా కూడా మీకు ఎప్పుడూ రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.